అతడు నేరస్తుడు కాదు. పాత కేసులేమీ లేవు. జరిగింది పెద్ద గొడవ కూడా కాదు. కేవలం తోపులాట. అందులోనూ తన తప్పేమీ లేదు. కానీ అవతల వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకొని నిజ నిజాలు పరిశీలించకుండా కానిస్టేబుల్ అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఒకరిద్దరు కాదు, నలుగురు దుడ్డుకరతో విరుచుకుపడ్డారు. 3 గంటల పాటు పిడికుద్దులతో చిత్రహింసలు పెట్టారు. ఓ స్థానికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సూర్య ఆరోగ్యరాజ్ ఓ జిమ్లో సహాయకుడు. నెలకు 8000 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మెట్టుగూడలోని తల్లి శీల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి అతడు ఉంటున్న బస్తీలో ఓ వ్యక్తి బైక్పై వేగంగా వెళుతుండగా వారించాడు. దీంతో వారి మధ్య వాదన మొదలై తోపులాటకు దారితీసింది. బైక్పై ఉన్న వ్యక్తి చిలకడగుల్ల స్టేషన్లో ఫిర్యాదు చేయగా 4 కానిస్టేబుళ్లు వచ్చారు. రాజును స్టేషన్కు రమ్మని కోరారు. రాత్రి 11 గంటలవుతోంది. ఇప్పుడు రాలేను, ఉదయాన్నే వస్తానని సమాధానమిచ్చాడు. ఆ మాత్రానికే అహం దెబ్బతిని మూకుమ్మడిగా దాడి చేశారు. దుడ్డుకరను 2 కాళ్ల మధ్య ఉంచి బూటు కాళ్లతో తన్నారు. తల్లి ప్రాధేయపడినా వినలేదు. ఆమె పైన దాడికి యత్నించారు. బస్తీ వాసులు సూర్య ఇంటికి చేరుకోవడంతో వెళ్లిపోయారు. సూర్యను స్థానికులు గాంధీ ఆసుపత్రి తరలించారు. పోలీసుల దెబ్బలకు సూర్య ఎడమకాలు విరిగినట్లు, కుడికాలుకు తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. పిడిగుద్దులతో అతని ముఖం వాచిపోయింది. మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇనారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇనారెడ్డి, అసలు ఏం జరిగింది? ఒక చిన్న వాగ్వాదానికే పోలీసులు పిడిగుద్దులు కురిపించినట్టు తెలుస్తుంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శంకరి, మనం గమనించొచ్చు సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సూర్యరాజు తర్వాత మరో వ్యక్తి ఇద్దరు కూడా గలీలో వెళ్తుండగా ఆ ఇద్దరి మధ్య, అంటే బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తర్వాత ఇతను ఎవరైతే దెబ్బలు తిన్నాడో సూర్యరాజు అన్న వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బండి మీద ఉన్న వ్యక్తి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత దీనికి సంబంధించి లాలగూడ సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్స్ రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో వచ్చి పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పిన నేపథ్యంలో ఇంత పెద్ద ఇష్యూ ఏముంది, నేను రేపు మార్నింగ్ వస్తాను, నైట్ పూట నేను పోలీస్ స్టేషన్ రాను అని చెప్పిస్తాను అనే నేపథ్యంలో దానికి పోలీసులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారని చెప్పిస్తాను కూడా ఎవరైతే బాధితుడు తల్లి శీల ప్రాధేయపడినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా దారుణంగా దాడి చేశారని చెప్పేసి కూడా ఆమె వాపోతా ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చిందో, సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న క్రమంలో వెంటనే కానిస్టేబుల్ ఇద్దరు కూడా మఫ్టీలో వచ్చి మీకు ఎంతకొంత డబ్బులు ఇస్తాము, తర్వాత దీనికి సంబంధించి కాంప్రమైజ్ అవుదామని చెప్పేసి చెప్పినప్పుడు కూడా నా కొడుకుని ఎవరైతే దారుణంగా కొట్టారో అతను వాళ్ళ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా తల్లి శీల ఖచ్చితంగా చెప్తాం. దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఈ వార్త ఏమైతే ఉందో, అంటే కానిస్టేబుల్ పోలీసు రమ్మంటే రానందుకు దారుణంగా దాడి చేశారు, తర్వాత అతనుకు పిడిగుద్దులు కుదురుతూ చాలా తీవ్రమైన గాయాలైనాయని చెప్పి కూడా బాధితుడు తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయం మీద పోలీసు ఉన్నతాధికారులు చెప్తాను. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా నేను పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పి కూడా తల్లి చెప్తా ఉంది. మొత్తం మీద ఆ కానిస్టేబుల్ కాంప్రమైజ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోవడంతో మరి దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే శంకరి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.